నమస్కారం, సతీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. మందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రాన్ని నిర్దాక్షిణ్యంగా విరగొట్టారు, సంక్షేమానికై ముఖ్యమంత్రి పాటుపడుతున్నారు. రాష్ట్ర పరిస్థితులపై అవగాహనకే నవ నిర్మాణ దీక్షలు. చిత్తూరు ఎంపీ శివప్రసాద్. ఈ నెల 11న జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్. 13 మండలాల్లో కేసుల పరిష్కారానికి ఏర్పాటు. కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరిన న్యాయమూర్తి దుర్గారావు. జిల్లాలో ప్రారంభమైన రంజాన్ వేడుక. నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు. పరస్పర ఆలింగనంతో శుభాకాంక్షలు తెలుపుకున్న ముస్లింలు. జిల్లాలో ఓ మోస్తారు వర్షం. స్వల్పంగా నష్టపోయిన మామిడి రైతులు. వర్షం రాకతో చల్లబడిన వాతావరణం. కిలాడి లేడీ పావని చుట్టూ బిగిస్తున్న ఉచ్చు. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు. నిందితులు ఎంతటి వారైనా విడిచిపెట్టం. చిత్తూరు డిఎస్పీ గిరిధర్. రాష్ట్రం ఎలా విడిపోయింది? నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలా కృషి చేస్తున్నది? అభివృద్ధిలో ప్రజల పాత్ర అనే అంశాలపై నిర్వహిస్తున్నదే నవ నిర్మాణ దీక్ష అని ఎంపీ శివప్రసాద్ అన్నారు. పాకాల మండలం ఎంపీడీఓ కార్యాలయంలో నవనిర్మాణ దీక్ష జరిగింది. ముఖ్య అతిథులుగా చిత్తూరు ఎంపీ శివప్రసాద్, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి హాజరయ్యారు. రాష్ట్రాన్ని అప్పటి కేంద్ర ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా చీల్చిందని, విడిపోయిన రాష్ట్రానికి రాజధాని కూడా మనకు నిర్మించుకునే దుస్థితి ఏర్పడిందని ఎంపీ శివప్రసాద్ అన్నారు. ప్రజలు కూడా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. ప్రజల నుండి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంటే ప్రతిరోజు ఒక సబ్జెక్ట్ ఇచ్చారు. అసలు ఎలా విడిపోయాము? విడిపోయిన తర్వాత కష్టాలు ఏమిటి? అసలు విడిపోయిన ఒక దీక్ష పోయి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పనిచేస్తున్నారు, దానికి మనం ఎలా సహకరించాలి? పారిశ్రామిక ఇవన్నీ ఒకసారి 10 మంది కూర్చొని మాట్లాడుకుంటే మనం ఏ పరిస్థితిలో ఉన్నామనేది తెలుస్తుంది అనేది. రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని, అయినా ప్రజలు కూడా ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకున్నారని మాజీ మంత్రి గల్లా అరుణకుమారి తెలిపారు. లబ్ధి పొందిన వారు వారి కష్టాలు, లాభాల గురించి సభలో తెలియజేయాలని కోరారు. ఇంకా రాలేదేమిటి అనే ప్రశ్నించేటటువంటి తత్వం మీకు అలవడింది, ఎండిఓనైనా సరే బ్యాంకర్స్ అయినా సరే. అట్లాంటి లబ్ధి పొందినప్పుడు ఎవరి లబ్ధి మీకు ఇచ్చినారు, ఎంత ఇచ్చినారు, దానివల్ల మీ కుటుంబం ఎంత లబ్ధి పొందిందని మీరు చెప్తే వినాలని ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు అనుకుంటున్నారు. అందుకే మీరందరూ వచ్చి మీ కష్టాలు, మీ సుఖాలు. ఈ దీక్షలో జడ్పీటీసీ సురేష్, ఎంపీడీఓ రాజగోపాల్, ఎంఆర్ఓ సుధాకర్, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. న్యాయ సేవాధికార సంస్థ తరపున నిర్వహించే జాతీయ లోక్ అదాలత్లో కక్షిదారులు తమ సమస్యలను పరిష్కరించుకోవాలని జిల్లా న్యాయమూర్తి దుర్గారావు కోరారు. చిత్తూరు జిల్లా కోర్టులో జిల్లా న్యాయమూర్తి దుర్గారావు మాట్లాడుతూ, ఈ నెల 11వ తేదీ జిల్లాలోని 13 మండలాల్లో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదాలత్లో ముఖ్యంగా మోటారు యాక్సిడెంట్లు, లేబర్ యాక్టుకు సంబంధించిన కేసులు, కుటుంబ తగాదా కేసులు, క్రిమినల్ కేసులను పరిష్కరిస్తామని తెలిపారు. జిల్లాలోని చిత్తూరు, తిరుపతి, మదనపల్లి, శ్రీకాళహస్తి, పుత్తూరు, పీలేరు, పొంగనూరు, పలమనేరు, నగరి, పాకాల, తంబలపల్లి, వాయల్పాడు, కుప్పం మండలాల్లోని కోర్టులో జరిగే జాతీయ లోక్ అదాలత్కు కక్షిదారులు హాజరై తమ కేసులను పరిష్కరించుకోవచ్చునని అన్నారు. చిత్తూరులోనే కాకుండా మొత్తం జిల్లా వ్యాప్తంగా ఈ నేషనల్ లోక్ అదాలత్ జరుగుతుంది. చిత్తూరు జిల్లాలో ఉన్న మిగతా 13 మండల లీగల్ సర్వీస్ అథారిటీస్లో కూడా ఈ నేషనల్ లోక్ అదాలత్ జరగబడుతుంది. కాబట్టి కక్షిదారులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయవలసిందిగా కోరుతున్నాము. 11వ తారీఖు నేషనల్ లోక్ అదాలత్ జరుగుతుంది. చిత్తూరు, మిగతా 13 మండలాల్లో కూడా ఈ నేషనల్ లోక్ అదాలత్ బెంచెస్ చిత్తూరులోనే కాకుండా మిగతా 13 మండలాల్లో కూడా పెడతారు. అవి ముఖ్యంగా తిరుపతి, మదనపల్లి, శ్రీకాళహస్తి, పుత్తూరు,
పీలేరు, పుంగనూరు, పలమనీరు, పాకాల, వాయిల్పాడు, కుప్పం, సచివీడు, నగిరి, తంబళ్ళపల్లి. ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ మాసం ప్రారంభమైంది. ముస్లిం సోదరులు నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు ఆచరిస్తారు. జిల్లా వ్యాప్తంగా ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. సోమవారం నెలవంక దర్శనంతో ముస్లింల పండుగ రంజాన్ మాసం ఖరారైంది. నెల రోజుల పాటు ముస్లింలు ఉపవాస దీక్షలు నిర్వహిస్తారు. ప్రతిరోజు ముస్లిం సోదరులు ఈ రంజాన్ మాసంలో 5 మార్లు నమాజు చేస్తారు. పవిత్ర పండుగను పురస్కరించుకుని దాన ధర్మాలు చేయనున్నారు. ఇస్లాం మతంలో రంజాన్ మాసానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అరబిక్ భాషలో రమ్ అంటే కాలడం. ఈ మాసంలో ఉపవాస దీక్షలు ఉంటూ అరిషడ్ వర్గాలైన కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలను అదుపులో పెట్టుకుంటూ శరీరాన్ని శుష్కింప చేయడం ద్వారా ఆత్మ ప్రక్షాళన చేసుకుంటారు. పాపాలను హరించే మాసం కాబట్టి రంజాన్కు ఆ పేరు వచ్చింది. మానవుల్లో ప్రేమాభిమానాలు, క్రమశిక్షణ, కర్తవ్య పరాయణతత్వం, సహనం, దాతృత్వం, పవిత్ర జీవనం, న్యాయ మార్గం అనుసరణ తదితర గుణాలను అలవాటు చేసేందుకు అల్లాహ్ ప్రతి 7 రంజాన్ మాసాన్ని ప్రసాదించాడు. చంద్ర దర్శనాన్ని బట్టి ఈ మాసం 29 లేదా 30 రోజులు కలిగి ఉంటుంది. కాగా జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతితో పాటు చిత్తూరు, మదనపల్లె, పుంగనూరు, శ్రీకాళహస్తి, పలమనేరు, బి కొత్తకోట, కలికిరి, వాల్మీకిపురం పట్టణాల్లో ముస్లింలు అధికంగా ఉన్నారు. ఈ ప్రాంతాల్లోని మసీదులు రంజాన్ ప్రార్థనలతో సోదర భావం వెల్లివిరిసింది. పరస్పరం ముస్లింలు ఆలింగనం చేసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రమజానుల్ ముబారక్ మే రోజే రఖే యా యుహల్లదీన ఆమను కుతిబ అలైకుముస్ సియాము కమా కుతిబ అలల్లదీన మిన్ ఖబ్లికుమ్ లఅల్లకుమ్ తత్తఖూన్. ఐ ఇమాన్ వాలో, తుమ్ పర్ రోజే ఫర్జ్ కియే గయే హై జైసా కే తుమ్ సే పహలే వాలే లోగోం పర్ భీ రోజే ఫర్జ్ థే తాకే తుమ్ ముత్తఖీ బన్ జాఓ. తో రమజానుల్ ముబారక్ కా యే ముబారక్ ఔర్ అజీమ్ మహీనా జో అల్లాహ్ రబ్బుల్ ఇజ్జత్ నే ఇన్సానో కే లియే అతా కియే హై ఖాస్ తౌర్ సే అప్నే బందో కే లియే అల్లాహ్ తాలా నే రమజానుల్ ముబారక్ కా మహీనా అతా కియా హై కి ఇస్ మహీనే కి ఖాస్ ఇబాదత్ దిన్ మే రోజా రఖనా ఔర్ రాత్ మే తరావీహ్ కి నమాజ్ పఢనా. హర్ ముసల్మాన్ కే లియే రమజానుల్ ముబారక్ కే రోజే ఫర్జ్ కియే గయే హై. ఇబ్రాహీం ఖాలిలుల్లాహ్ ఇస్మాయిల్ జాబిహుల్లాహ్ అలా మాలి ఖల్ఖిల్లాహ్ బనుఫున్ మా అహ్లిహి. మూడు గంటల కాల నుంచి 4:15 దాకా భోజనం తినేది ఉంటుంది. తర్వాత మేము ఏమి నీళ్ళు కూడా ముట్టుకోము. తర్వాత మళ్ళా 6:30 దాకా సాయంత్రం ఇది మాకు అందరికీ పిల్లలు కానీ పెద్దలు కానీ ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ మేము ఈ రోజా అనేది ఒక్కపోద్ది అనేది మేము పెడతాము. 30 రోజులు ఈ 30 రోజులు పెట్టే దానివల్ల మనకు ఆరోగ్యం మెయిన్గా బాగుంటుంది. ఇంకా అల్లా మాకు అందరినీ ఇష్టపడతాడు మన అందరూ. బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం కారణంగా జిల్లాలో పలు చోట్ల వర్షం కురిసింది. మంగళవారం మధ్యాహ్నం తిరుపతిలో వర్షం పడింది. దీంతో నగరవాసులకు పగటి ఉష్ణోగ్రత నుంచి కొంత ఉపశమనం లభించింది. వర్షం ఓ మోస్తరుగా కురవడంతో వాహనదారులు, పాదాచారులు ఇబ్బంది పడ్డారు. కాగా శ్రీకాళహస్తి, చిత్తూరు పట్టణంలో నిలకడగా వర్షపాతం నమోదైంది. రానున్న 48 గంటల్లో రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో ఉరుములు, ఈదురు గాలులతో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖ వాతావరణ శాఖ ప్రకటించింది. చిత్తూరులో మహిళల్ని మోసం చేసి కోట్ల రూపాయల మోసానికి పాల్పడిన మాయలేడి పావనే కేసులో పోలీసులు పట్టుబిగిస్తున్నారు.
మాయలేడి పావని కేసులు పలు కోణాలు వెలుగుచూస్తున్నాయి. ఆర్థిక మోసాలకు పాల్పడిన పావనిని వారం రోజుల క్రితం అరెస్టు చేశారు. పోలీసులు సుదీర్ఘంగా విచారించడంతో కొత్త వ్యక్తుల ప్రమేయం కూడా బయటపడింది. ఆమె నుండి పోలీసులు సేకరించిన సమాచారంతో కేసును మరింత లోతుగా పరిశీలిస్తున్నారు. ఆమె నగలు తాకట్టు పెట్టిన ప్రైవేటు ఫైనాన్సు సంస్థకు చేరుకున్న మహిళా డీఎస్పీ గిరిధర్, ఎస్ఐలు పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా ఈ కేసులో టీడీపీకి చెందిన కీలక నేత పేరును పావని వెల్లడించడంతో అతనికి పోలీసులు నోటీసులు పంపినట్లు సమాచారం. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కేసు పరిధిలో జ్యోత్స అనే ఒక మహిళ ఇచ్చిన కంప్లైంట్ మేరకు గత సంవత్సరం డిసెంబర్ 30 ఒక కేసు బుక్ చేయడం జరిగింది. ఆ కేసులో మేయర్ మర్డర్ కేసులో ముద్దాయిగా ఉంటున్న చింటూతో సహా పావని అనే ఒక మహిళ, ఆమె భర్త చరణ్ కుమార్, ఇంకా కొంతమంది కూడా ముద్దాయి ఉన్నారు. ఈ కేసులో భాగంగా దర్యాప్తులో ఈమె పారిపోయిన పావని అనే మహిళను దాదాపు 4-5 నెలల తర్వాత నిన్న పట్టుకోవడం జరిగింది. 4 తారీఖు కోర్టు వాళ్ళు ఇచ్చిన మంజూరు ఇచ్చిన టైం ప్రకారం పోలీస్ కస్టడీ కూడా తీసుకోవడం జరిగింది. 4 తారీఖు నుంచి ఆమె మా అదుపులో ఉంది. ఈ కేసులో దర్యాప్తులో భాగంగా నిన్నటి దినం అంటే 6 తారీఖు ముత్తూ ఫైనాన్స్ చర్చ్ స్ట్రీట్ బ్రాంచ్లో కొన్ని తనిఖీలు చేయబడడం జరిగింది. ఈ తనిఖీల్లో భాగంగా ఆమె కుదువు పెట్టిన దాదాపు 8 కేజీల కన్నా ఎక్కువ బంగారానికి సంబంధించిన కొన్ని కీలక పత్రాలు కూడా సీజ్ చేయడం జరిగింది. తిరుపతి శ్రీ కోదండరామస్వామి ఆలయంలో స్వామి వారికి కళ్యాణోత్సవం నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో బుధవారం స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవాన్ని వేడుకగా నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది. శ్రీరామచంద్రమూర్తి జన్మనక్షత్రం పునర్వసన పురస్కరించుకొని ఆలయంలో బుధవారం ఉదయం 11 గంటలకు కళ్యాణోత్సవం జరుగుతుందని, ఈ సేవలో పాల్గొనదలిచిన భక్తులు 500 రూపాయలు చెల్లించి పాల్గొనవచ్చునని తెలిపారు. కాగా సాయంత్రం 5:30 శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి ఉత్సవ మూర్తులను ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగించనున్నారు. అక్కడి నుంచి శ్రీరామచంద్ర పుష్కరణికి తీసుకెళ్లి ఊంజల్ సేవ నిర్వహిస్తారు. నర్సరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు, టీఆర్ఎస్ నాయకులు కొండా సురేఖ, మురళీ దంపతులు తిరుమలేశ్వరుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు వీరికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మొక్కు చెల్లింపులో భాగంగా శ్రీవారిని దర్శించుకున్నామని, స్వామివారి దర్శనం సంతృప్తిగా జరిగిందని కొండా సురేఖ దంపతులు అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి దర్శనానికి రావడం జరుగుతుంది. మరి ఎమ్మెల్సీగా మురళీధర్రావు గారు ఎన్నికైన తర్వాత, నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మరి ఈ మధ్యలో కొంచెం గ్యాప్ రావడం జరిగింది. మరి అప్పటి నుంచి కూడా మేము గెలిచిన తర్వాత వస్తామని ఒప్పుకోవడంతో మరి ఈరోజు మా కుటుంబం అంతా కూడా వచ్చి ఉదయం తోమాల సేవ, అదేవిధంగా ఇప్పుడు బ్రేక్ దర్శనం చేసుకొని మరి మా మొక్కులు చెల్లించుకొని వెళ్ళడం జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో కూడా మాకు మంచి జరగాలని మళ్ళీ దేవుని ప్రార్థించాలి. మహిళలు బ్యాంకులు అందజేస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థిక స్వావలంబన సాధించాలని మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ భాగ్యలక్ష్మి కోరారు. తిరుపతి మున్సిపల్ కార్యాలయంలోని వైఎస్ఆర్ భవన్లో నవనిర్మాణ దీక్ష చర్చా కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా డిప్యూటీ కమిషనర్ భాగ్యలక్ష్మి హాజరయ్యారు. ప్రస్తుతం ప్రభుత్వం మహిళా సంక్షేమానికి డ్వాక్రా రుణాలను 5 లక్షల వరకు గ్రూపులకు వడ్డీ లేని రుణంగా అందజేస్తుందని అన్నారు. గ్రూపుల సంఖ్య పెరగటానికి, మహిళలు తమ వ్యాపారాన్ని పెంచుకోవటానికి విశేషంగా సహకరిస్తున్నామని తెలిపారు. అయితే ఈ రుణాన్ని 10 లక్షలకు పెంచుకునే ప్రయత్నం చేయాలని సూచించారు. ముందుగా మనకు మేడం గారు ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి మేడం గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇకపోతే ఇంకోటి కూడా చెప్పారు మేడం గారు, మీరు ఏదైనా ఒక యూనిట్ పెట్టుకుంటే కనుక దానికి 10 లాక్స్ వరకు కూడా ఇస్తామని చెప్పారు. మనకు కూడా సబ్సిడీ లోన్తో ఒక గ్రూప్ సరెండ్ చేసుకుంటే కనుక మనకు కూడా దాదాపు 3 లక్షల వరకు సబ్సిడీ వచ్చే అవకాశం ఉంది. అంటే మేడం గారు అడిషనల్ గా ఇస్తున్న దానికి కూడా చూసుకుంటే మనకు 10 లక్షల 3 లక్షల అమౌంట్ సబ్సిడీగా వస్తుంది, రిమైనింగ్ అమౌంట్ మనము లోన్ కింద తీసుకొని డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంది.
5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని, 10 లక్షలకు పెంచాలని కోరుతూ మహిళా సంఘాలు తీర్మానం చేసి పంపితే పై అధికారులకు తీర్మానాన్ని పంపి ఆ దిశగా చర్యలు తీసుకుంటామని సప్తగిరి గ్రామీణ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ షహీనా బేగం తెలిపారు. 5 లక్షలకు పైబడిన రుణాలకు వడ్డీ వసూలు చేయాలా వద్దా అన్న విషయంపై ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుందని తెలిపారు. ప్రస్తుతము 5 లక్షల వరకు మనకు వడ్డీ లేని రుణాలకి తీసుకున్నారు, అంటే వడ్డీ డబ్బులు గవర్నమెంట్ పే చేస్తుంది. ఆ తర్వాత ఇస్తే ఇవ్వట్లేదు, అంటే ఇంతవరకు ఇవ్వలేదు, ఇవ్వబోతున్నాము, 5 లక్షల వరకు ఇస్తున్నారు. మీరందరూ ఉండాలి కాబట్టి ఏకగ్రీవంగా తీర్మానం చేసి పైకి పంపిస్తే అది కూడా చేరా మనం చేసుకోవాలి అని నేను ఆకాంక్షిస్తున్నాను. సో అది కూడా మనం అంటే అంతమంది ఉన్నప్పుడు తీర్మానం చేసి పంపిస్తే దానికి విలువ ఉంటుందని మా అభిప్రాయం. ఈ చర్చలో టీడీపీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి, సూరా సుధాకర్ రెడ్డి, సిడిపిఓ సుధారాణి, ఆర్సీ మణికృష్ణ, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. భగవంతునికి సేవ చేస్తూ భగవంతుని మహత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్తున్న తమ పరిస్థితిని అధికారులు పట్టించుకొని న్యాయం చేయాలని పురాణ పండితులు కోరారు. టీటీడీలో పనిచేస్తున్న పురాణ పండితులు తమ సమస్యల పరిష్కారం కోసం గత 9 రోజులుగా సమస్యలు పరిష్కరించమని తాము దీక్ష చేస్తున్న టీటీడీ యంత్రాంగం స్పందించడం లేదని పురాణ పండితులు తెలిపారు. 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న తమకు టైం స్కేల్ తో పర్మనెంట్ చేయాలని కోరారు. భగవంతుడికి ప్రీతికరమైనటువంటి రామో విగ్రహం ధర్మ అన్నారు కాబట్టి ధర్మమే ప్రధానం. ఆ ధర్మ మార్గాన్ని మేము ఎంచుకున్నాం. ఆ ఎంచుకున్న మార్గంలోనే మాకు అధర్మయుతమైనటువంటి ఆటంకములు ఎదురవుతున్నప్పుడు మేము ఈ ధర్నాకు దిగవలసి వచ్చింది. కాబట్టి మా యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో మమ్మల్ని ఇది ఈ టైం స్కేల్ కానీ అంటే మమ్మల్ని పెర్మనెంట్ చేయాలి. శాశ్వతమైనటువంటి ఉద్యోగ భృతి మాకు అందరికీ కల్పించాలి అని మేము కోరుకుంటూ ఉన్నాం. కేవలం 35 మంది మాత్రమే ఉన్న తమ సమస్య టీటీడీకి పెద్ద సమస్య కాదని ఈవో స్పందించి న్యాయం చేయాలని మరో పండితురాలు పేర్కొంది. ఈ యొక్క దీక్ష పోరాటాన్ని సిద్ధం చేయాలని కోరుకుంటున్నాం. మేమందరం కూడా దీని మీద ఆధారపడి జీవిస్తున్నాం. కాబట్టి 20 సంవత్సరాల కాలం గడిచినా కూడా మాకు కనీసం టైం స్కేల్ కూడా ఇవ్వడం లేదు. కనుక మా యొక్క 2 కోరికలు ఏమిటంటే మొట్టమొదటిగా టైం స్కేల్ ఇచ్చి మమ్మల్ని పర్మనెంట్ చేయాలి అని చెప్పి మేము కోరుతున్నాం. అదీ కాకుండా 2010లో బోర్డులో ఏదైతే ఇంప్లిమెంటేషన్ అయిందో దాన్ని కొనసాగించవలసిందిగా మేము ఈ దీక్షా కార్యక్రమంలో ఆ యొక్క నిరసన తెలియజేస్తూ ఉన్నాం. ఈ దీక్షలో పురాణ పండితులు పాల్గొన్నారు. ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రక్రియ సజావుగా సాగింది. మొదటి రోజు సాంకేతిక సమస్యల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులు ఇబ్బంది పడ్డారు. తిరుపతి ఎస్వీ పాలిటెక్నిక్ కళాశాలలో 2వ రోజు ఎంసెట్ ప్రక్రియ సజావుగా సాగింది. మొదటి రోజు సర్వర్ డౌన్ వల్ల కౌన్సిలింగ్ వచ్చిన అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు కొంత ఇబ్బంది పడ్డారు. 11,000 లోపల ఉన్న క్యాండిడేట్ మాత్రం ర్యాంక్ కార్డు తీసుకు ఇవ్వాలి. ఆల్రెడీ 11,000 వరకు ఇచ్చినారు, వాళ్ళ కొలికలే ఉన్నాయి. ఏమైందంటే ఏపీ కౌన్సిలింగ్లో సర్వర్ డౌన్ అయిపోయి సాయంత్రం 7 గంటలకు పనిచేస్తుంది. అందులో మొదటి రోజు కాబట్టి 1 నుంచి 5,000 వరకే పెట్టారు. దానికోసం ఈవేళ మాత్రం 5,000 నుంచి 20,000 వరకు పెట్టారు. కాబట్టి నిన్న ఇబ్బందులు పడ్డారు తల్లిదండ్రులు, చూసాం మేము కూడా ఇబ్బందులు పడ్డారు. కాగా 2వ రోజు కౌన్సిలింగ్లో 5,000 నుండి 20,000 ర్యాంక్ వరకు కౌన్సిలింగ్ జరిగింది. అటు ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో కూడా కౌన్సిలింగ్ సెంటర్ను ఏర్పాటు చేయడంతో అభ్యర్థులు హాజరై కోర్సులను, కళాశాలలను ఎంపిక చేసుకున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాడటానికి సిద్ధమవుతున్నట్లు ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి రవీంద్రనాథ్ తెలిపారు. సిపిఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కార్మికుల కోసం గతంలో ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న చట్టాలను సవరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ 11 కేంద్ర కమిటీలు, 450 స్వతంత్ర ఫెడరేషన్లతో దేశవ్యాప్త సమ్మెకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. అలాగే రాష్ట్రంలో 3 లక్షలకు పైగా కాంట్రాక్టు కార్మికులు ఉంటే మంత్రివర్గం మాత్రం 3,000 మంది కార్మికులుగా చూపుతున్నారని అన్నారు. May 1st చంద్రన్న భీమా పథకం ప్రారంభించారని, 15th నుండి అమలు చేస్తామన్న ప్రభుత్వం స్పష్టమైన విధి విధానాలను రూపొందించలేదని పేర్కొన్నారు.
ఈ నెల 24న రాష్ట్ర కమిటీ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామన్నారు. 5 రోజులే పని చేయమని అడుగుతా ఉన్నాడు, ఇంటి అద్దె 30% పెంచుతామని చెప్తా ఉన్నాడు. మరి ఇలాగే ఇంకా పిల్లలకి స్కూళ్ళల్లో కాలేజీలలో తగు రీతిలో సీట్లు ఇప్పిస్తామని చెప్తా ఉన్నాడు. 60,000-70,000 లక్షల రూపాయలు వచ్చేటటువంటి ఉద్యోగస్తులకేమో ఆ విధమైనటువంటి హామీలు ఇస్తూ ఉన్నాడు. కనీసం 9,000-10,000 కాంట్రాక్ట్ పత్రులు పొందుతున్నటువంటి వాళ్ళకేమో ఏమీ హామీలు పోగా మీరు వస్తేరాని లేకపోతే లేదన్నట్టు మరి నిర్లక్ష్యమైనటువంటి పద్ధతిలో ఉన్నాడు. అందుకని ఇక్కడ దాదాపు 10 మాసాల నుంచి 9 మాసాలు పెండింగ్లో ఉండడానికి భయపడుతున్నారు. అందుకని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నటువంటిది తక్షణమే పెండింగ్లో ఉన్నటువంటి వేతనాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులు చెల్లించాలనే డిమాండ్ ప్రధానంగా ఆ పార్టీ నూతన కమిటీ ప్రధాన కార్యదర్శి రాయపనేని హరికృష్ణ మాట్లాడుతూ ఈ నెల 5-6 తేదీల్లో నూతన కమిటీని ఎన్నుకున్నామని అన్నారు. ఇందులో ప్రధానంగా చిత్తూరు జిల్లాకి సమగ్రాభివృద్ధి కోసం, రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీతో పాటు, అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలకి కనీసం 25,000 కోట్లు కేటాయించాలని దానికి ప్రజా డిమాండ్తో పాటు ఏఐటీస్ కూడా ఈ డిమాండ్ ప్రధానంగా తీసుకొని కృషి చేయాలనుకుంటున్నాం. చిత్తూరు జిల్లాలో వచ్చే పరిశ్రమల్లో ముఖ్యంగా శ్రీసిటీ ఎస్సీజెడ్ వీటిలు కార్మిక చట్టాలు అమలు కావడం లేదు, వాటన్నిటి మీద ప్రయత్నం చేయాలని, అదేవిధంగా మూసివేసిన షుగర్ ఫ్యాక్టరీలు చిత్తూరు కానీ రేణిగుంట కానీ వెంటనే తెరిపించాలి, మన్నవరం ప్రాజెక్టుకు తగిన నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి అన్ని అంశాలపైన నిన్న మహాసభలో చర్చించి 42 అంశాలపై తీర్మానాలు చేయడం జరిగింది. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు మురళి, జె రామచంద్రయ్య, సత్తార్ తదితరులు ఉన్నారు. తెడేడిలో పనిచేస్తూ మృతి చెందిన మునియమ్మ కుమార్తెకు అధికారులు న్యాయం చేయాలని ఆమె సంరక్షకులు కోరారు. ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో సంరక్షకుడు మాట్లాడుతూ టీటీడీలో శానిటరీ ఇన్స్పెక్టర్గా మునియమ్మ పనిచేస్తూ మృతి చెందిందని అన్నారు. ఆమె కుమార్తె రాజేశ్వరిని తాము సంరక్షిస్తున్నామని, అయితే రాజేశ్వరి మానసిక శారీరక అంగవైకల్యంతో బాధపడుతోందని తెలిపారు. మునియమ్మకు రావాల్సిన బెనిఫిట్స్ ఇచ్చిన పెన్షన్ను టీటీడీ మంజూరు చేయడం లేదన్నారు. తాము కూడా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఆమెను పోషిస్తున్నామన్నారు. టీటీడీకి కావలసిన అన్ని సర్టిఫికెట్లను అందించినా స్పందించడం లేదని, ఈవో చొరవ చూపి తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. ఇస్తామని ఏదో ఒకటి చెప్పుకుంటూ గార్జియన్ కావాలన్నారు. గార్జియన్ ఎంఆర్ఓ దగ్గర తెచ్చిన చెట్లు లేదన్నారు. కోర్టు పొమ్మన్నారు. కోర్టు కూడా సమస్య లేదు, ఆర్థిక పరిస్థితి లేదు. 13 నెలలు బాడీ ఇంటి వచ్చి కట్టలేదు. తినడానికి చాలా ఆర్థికంగా ఇబ్బందులుగా ఉన్నాము. కాబట్టి దయచేసి వెంటనే మీ జాలీ ఫిల్మ్స్ బ్యానర్పై బిట్రగుంట ది బిగినింగ్ సినిమాను నిర్మించనున్నామని నిర్మాత వాసుదేవ నాయుడు తెలిపారు. ప్రెస్ క్లబ్లో వాసుదేవ నాయుడు ఆయన టీంతో కలిసి మాట్లాడారు. ఇప్పటికే శ్వేతశ్రీ క్రియేషన్స్ పతాకంపై మనీ ఈజ్ హనీ చిత్రం నిర్మాణం పూర్తి చేసి రిలీజ్కు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. డైరెక్టర్ తలారి నాగరాజు చెప్పిన కథ ఆకట్టుకోవడంతో బిట్రగుంట సినిమాను ప్రారంభిస్తున్నామని, క్రైమ్ రిలేటెడ్ రొమాంటిక్ థ్రిల్లర్గా సినిమాను నిర్మిస్తామన్నారు. దారి దోపిడీలు, మర్డర్లు, మానభంగాలు చేసే 2 గ్యాంగుల చుట్టూ ఈ కథ నడుస్తుందని, గ్యాంగులకు పోలీసులకు మధ్య జరిగే చేజింగులతో ఉత్కంఠ భరితంగా కథ సాగుతుందని దర్శకుడు నాగరాజు తెలిపారు. ఇంకా ఎక్కువ మంది ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ ప్రాంతంలో రాయలసీమ ప్రాంతం నుంచి మరి మన ప్రాంతాల నుంచి మరింత ఎక్కువ మందిని తెరకు పరిచయం చేయాలనేటువంటి సందేశంతో మేము షూటింగ్ కూడా చిత్తూరు, నెల్లూరు మరియు ప్రకాశం జిల్లా ప్రాంతాల్లో షూటింగ్ ఏర్పాటు చేసుకుంటూ ఇక్కడ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో ప్రెస్ మీట్ కూడా. ఈ సమావేశంలో చిత్రం యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. తిరుపతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి తాను హాస్పిటల్ ప్రారంభించినట్లు డాక్టర్ యుగంధర్ స్కిన్ అండ్ హెయిర్ లేజర్ క్లినిక్ సెంటర్ అధినేత డాక్టర్ యుగంధర్ తెలిపారు. తిరుపతి భవానీనగర్ జంక్షన్ లో ఏర్పాటు చేసిన డాక్టర్ యుగంధర్ స్కిన్ అండ్ లేజర్ క్లినిక్ సెంటర్ నూతన ఆసుపత్రిని ప్రముఖ కాస్మెటిక్ డెర్మటాలజిస్ట్ జయశ్రీ శరత్ చేతుల మీదుగా ప్రారంభించారు.
తన విద్యార్థుల్లో ఒకరైన యుగంధర్ తిరుపతిలో ఇలాంటి క్లినిక్ ప్రారంభించడం ఆనందంగా ఉందని ఆమె శుభాకాంక్షలు తెలిపారు. వెరీ ఇంటెలిజెంట్, వెరీ హార్డ్ వర్కింగ్ బాయ్ అండ్ ఐ థింక్ హీస్ వన్ మెనీ మెనీ అవార్డ్స్ అండ్ గాడ్ బ్లెస్ హిమ్ విత్ మెనీ మోర్ అండ్ ఐ విష్ హిమ్ మెనీ మెనీ క్లినిక్స్ అండ్ ఐ హోప్ దిస్ క్లినిక్ డస్ రియలీ వెల్ అండ్ ఐమ్ షూర్ ఇట్ విల్ డూ వెల్ బికాజ్ హీస్ వెరీ టాలెంటెడ్. డాక్టర్ యోగ్ ఇస్ రియలీ టాలెంటెడ్. సో ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. తాను తిరుపతి మెడికల్ కళాశాల విద్యార్థినని, ముంబై బెంగళూరులో శిక్షణ పొందానని, తన గురువు చేతుల మీదుగా ఆసుపత్రి ప్రారంభించినట్లు డాక్టర్ యుగంధర్ తెలిపారు. దాదాపు 9 టైప్స్ ఆఫ్ లేజర్స్ ఉన్నాయి. ఫర్ ఆల్ ఏ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా ప్రతిదానికి ఒక లేజర్స్ అవైలబిలిటీ చేశాం ఇక్కడ. ప్లస్ మీకు ఇక్కడ మా దగ్గర ఉన్న అవైలబిలిటీస్ చెన్నై బెంగళూరుతో ఈక్వల్గా మీకు ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. సో ఆ ఒక పెద్ద కోరికతోనే ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈరోజు యాక్చువల్లీ మా మేడం మా గురువైన జయశ్రీ శరత్ గారు ఓపెన్ చేయడం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం సాయంత్రానికి 82,347 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 3 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి 3 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడకదారి భక్తులు 2 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వారికి 2 గంటల వ్యవధిలో దర్శనాన్ని టీటీడీ అధికారులు కల్పిస్తున్నారు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు బుధవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 29,680 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రాం ధర 2,775 రూపాయలు. వెండి 1 కిలో ధర 39,650 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాం ధర 42.40 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రాన్ని నిర్దాక్షిణ్యంగా విరగొట్టారు. సంక్షేమానికై ముఖ్యమంత్రి పాటుపడుతున్నారు. రాష్ట్ర పరిస్థితులపై అవగాహనకి నవనిర్మాణ దీక్షలు. చిత్తూరు ఎంపీ శివప్రసాద్. ఈ నెల 11న జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్, 13 మండలాల్లో కేసుల పరిష్కారానికి ఏర్పాటు. కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరిన న్యాయమూర్తి దుర్గారావు. జిల్లాలో ప్రారంభమైన రంజాన్ వేడుక, నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు. పరస్పర ఆలింగనంతో శుభాకాంక్షలు తెలుపుకున్న ముస్లింలు. జిల్లాలో 1 మోస్తరు వర్షం, స్వల్పంగా నష్టపోయిన మామిడి రైతులు. వర్షం రాకతో చల్లబడిన వాతావరణం. కిలాడి లేడి పావని చుట్టూ బిగిస్తున్న ఉచ్చు, కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు. నిందితులు ఎంతటి వారైనా విడిచిపెట్టం. చిత్తూరు డీఎస్పీ గిరిధర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.